భాగ్యనగరంలో జరిగే ఆధ్యాత్మిక ఉత్సవాల్లో బోనాల జాతర ఎంతో విశిష్టమైంది. నెల రోజుల పాటు బోనాల వేడుకలు అంబరాన్ని అంటుతాయి. ఆడబిడ్డల మొక్కులు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పోనకాలు, పలహారం మండలతో గల్లీ గల్లీ మారుమోగుతుంది. మన గోల్కొండలో జగదాంబికకు నిన్న ఉజ్జయిని మహంకాళికి, రేపు లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళికి బోనమెత్తుతోంది భక్తజనం. సల్లంగా చూడాలంటూ సింహవాహిని అమ్మవారిని నిండుగా కొలవబోతున్నారు. రేపటి నుంచి 2 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు ఆలయ ముస్తాబైంది. అమ్మవారి దర్శనం నుంచి భద్రత, ట్రాఫిక్ సర్వం కంటికి రెప్పలా కాస్తున్న మహాతల్లులకు ఏటేటా ఆషాఢంలో బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. నిష్ఠతో ఇష్టంగా వండిన నైవేద్యంతో అమ్మకు బోనం ఎత్తి నిండుగా కొలవటం మహాభాగ్యంగా భావిస్తారు భక్తులు. అందుకే ఆషాఢం వచ్చిందంటే చాలు, నెల రోజుల పాటు హైదరాబాద్ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది. ప్రతి గల్లీ బోనాల ఉత్సవాలతో సందడిగా మారుతుంది. ఇప్పటికే గోల్కొండ జగదాంబిక, బల్కంపేట ఎల్లమ్మ, ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు ముగియగా రేపు ఎల్లుండి పాతబస్తీలోని సింహవాహిని అమ్మవారికి బోనం సమర్పించబోతున్నారు భక్తులు. హైదరాబాద్లో 1907లో ఈ లాల్ దర్వాజా నిర్మించబడింది. నిజాం ప్రధానమంత్రి మహారాజా కిషన్ సింహవాహిని మహంకాళి దేవాలయం నుంచి బోనాల పండుగను ప్రారంభించినట్టు ప్రశస్తి. నిజాం కాలంలో ఈ శివారు ప్రవేశ ద్వారానికి పెద్ద ఎర్ర తలుపు ఉండటం వల్ల దీనికి లాల్ పాతబస్తీలోని సింహవాహిని మహంకాళి ఆలయం బోనాల మహోత్సవానికి ముస్తాబైంది. రేపు తెల్లవారుజామున 3 గంటలకు లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి జల్లెకడవ నిర్వహించనున్నారు. 4 గంటలకు బలిహారణ, ఉదయం 5:30 దేవి మహాభిషేకం అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. దర్శనం కోసం ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. సాధారణ భక్తులతో పాటు వీఐపీలు కూడా ఎక్కువగానే వచ్చే అవకాశం ఉండటంతో అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. వాటర్, హెల్త్ శాఖల సమన్వయంతో ముందుకు వెళ్తున్నారు. కాగా లాల్ దర్వాజా బోనాల సందర్భంగా 2,500 మంది పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. లాల్ దర్వాజా సింహమాయిని మాతేశ్వరి 116 వార్షికోత్సవాలు ఇక్కడ చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి ప్రతి 7. ఈ సంవత్సరం 116 సంవత్సరం. ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే ఎక్కువ భారీ సంఖ్యలో చేయాలని మనకు సీఎం గారి ఆదేశాలు కూడా ఉన్నాయి. గవర్నమెంట్ కూడా మనకు ఫెసిలిటీస్ చేస్తుంది. అవి ఇంకోటి ఏంటంటే మా దేవాలయం చైర్మన్ రాజేందర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా మారుతి యాదవ్ గారు ప్రచార మన ప్రధాన కార్యదర్శి ఆయన కాబట్టి బ్రహ్మాండంగా చేస్తున్నాం. ఈసారి బోనాలు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా భారీ ఎత్తున చేయాలని ఆలోచనతోనే మేము అన్ని ఏర్పాట్లు. ఆదివారం బోనాల ఊరేగింపు, సోమవారం ఘటాల ఊరేగింపు జరగనుంది. అక్కన్న మాదన్న దేవాలయం నుంచి నయాపూల్ వరకు ఏనుగుపై ఈ భారీ ర్యాలీ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆది సోమవారాల్లో రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు అదనపు సిపి వెల్లడించారు. పాతబస్తీలోని ఫలక్నుమా, చార్మినార్, బహదూర్పుర, మీర్ చౌక్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ నెల 28-29 తేదీల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ అదనపు సిపి అక్కన్న మాదన్న ఆలయం, మీరాలమ్మండి మహంకాళి ఆలయం, మేళా ముత్యాలమ్మ ఆలయం, ఉప్పగూడ మహాకాళేశ్వర అమ్మవారి ఆలయాలతో సహా పాతబస్తీలోని మరో 23 ఆలయాల్లో కూడా బోనాల వేడుకలు ఆదివారం ఏకకాలంలో జరుగుతాయి. శాలబండ అక్కన్న మాదన్న ఆలయంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. లాల్ దర్వాజా బోనాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 100 ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచారు. అయితే బోనాల పండుగకి వచ్చే భక్తులకి మాత్రం ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పి వాళ్ళు అంటూ ఉన్నారు. అయితే ఈసారి మాత్రము లాల్
బోనాల దర్వాజా సింహవాహిని అమ్మవారి దగ్గర మాత్రం 116వ సంవత్సరం ఇది. అయితే దీంతో పాటు బ్రహ్మోత్సవాలు కూడా ఇక్కడ జరుపుతున్నారు. ఎంతో ఘనంగా ఇక్కడ బోనాల పండుగ జరుగుతుంది. అయితే వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా సపరేట్ క్యూ లైన్ కానీ మెడికల్ క్యాంపు కానీ సాధారణంగా వచ్చే భక్తులకు ఒక క్యూ లైన్, బోనం ఎత్తుకొచ్చే భక్తులకి ఇంకొక క్యూ లైన్ ఏర్పాటు చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో సుప్రియ, HMTV హైదరాబాద్.